సమాచార సేకరణ రాజ్యాంగం కల్పించిన హక్కని దానిని కాలరాస్తూ ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 2 రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లోకేషన్ పట్టాభిరామ్ పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు శుక్రవారం పరామర్శించారు. స్థానిక శాసనసభ్యులకు కొమ్ము కాస్తున్న పోలీస్ అధికారులు తమ తీరు మార్చుకోవాలని పట్టాభిరామ్ కోరారు. నలభై వేల నుంచి యాభై వేల రూపాయలకు అమ్ముకుంటూ ప్రజల దగ్గర నుంచి దోచుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఇవన్నీ గమనించిన తర్వాత బాధ్యత గల ప్రతిపక్షంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ సీనియర్ నాయకులు బాపిరాజు గారు కానివ్వండి, అదేవిధంగా బాబ్జీ గారు కానివ్వండి, ఇతర నాయకులందరూ కూడా ప్రజల పక్షాన మరి వారికి ఏ సమస్య వచ్చినా కూడా స్పందించేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి మరి ఆ రకంగా మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో అక్రమ ఇసుక రవాణా తరలిస్తున్నటువంటి వాహనాలను కూడా పట్టుకోవడం జరిగింది. కానీ దురదృష్టం ఈ రోజున పోలీసు వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా అధికార పక్షానికి సరెండర్ అయిపోయి వారికి ఒక రకమైనటువంటి తొత్తులుగా మారటం నిజంగా కూడా అత్యంత బాధాకరం. మరి ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను కాపాడాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ ఈ రకంగా అధికార పక్షానికి అవినీతి పనులకి సరెండర్ అయిపోయి సామాన్యులను ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది అత్యంత అమానుషం.